పోలం డ్రీస్ రెన్యువల్ చేయించుకునేందుకు కర్నూలు జిల్లా బనగానపల్లి గనుల శాఖ కార్యాలయానికి వెళ్లిన వ్యక్తికి షాక్ ఇచ్చారు అధికారులు. లీజ్ రెన్యువల్ చేయాలంటే 60,000 ఖర్చు అవుతుందని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు. బాధితుడు జైరాముడు నుండి 60,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గనులు భూగర్భ శాఖ సూపరింటెండెంట్ షేక్ మీరా హుస్సేన్, అటెండర్ శంకర్, కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటర్ ధనుంజయలు బాధితుడును లంచం డిమాండ్ చేశారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి పక్కా వ్యూహంతో వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. सायंत्र 4:35 గంటలకు బనగానపల్లిలో మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ లో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న షేక్ మీరా హుస్సేన్ మరియు ఆఫీస్ సబార్డినేట్ శంకర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ధనంజయ వీరు ముగ్గురు జైరాముడు అనే వ్యక్తి నుంచి 60,000 రూపాయల లంచం డబ్బులు తీసుకుంటుండగా ఆఫీసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. జైరాముడుకు మీర్జాపూర్లో 1 ఎకరం పొలంలో లీజ్ గ్రాంట్ చేయడం గాను మరియు 4 ఎకరాల 75 సెంట్లో లీజ్ గ్రాంట్ రెన్యువల్ చేయడం గాను హుస్సేన్ అప్రోచ్ కాగా అతను 60,000 రూపాయలు లంచం డబ్బులు లేని పని చేయను అని చెప్పినందున అతనికి లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మమ్మల్ని అప్రోచ్ కాగా దాని మీద కేసు నమోదు చేసుకుని ఈరోజు సాయంత్రం ఆఫీస్ మీద రైడ్ చేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నాము, జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాం. నా పేరు జయ శ్రీనారాయణ స్వామి, బీఎస్పీఎస్వి.